ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా అద్భుతమైన వసూళ్లతో పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారంలో తెలుగు రాష్ట్రాలలో బాగానే థియేటర్స్ ను హోల్డ్ చేసిన ఈ సినిమా పరుగును కొనసాగిస్తూ ఉండగా కొత్త సినిమా శ్యామ్ సింగరాయ్ నుండి పోటీ ఎదురవ్వడంతో చాలా సెంటర్స్ లో సినిమాకు థియేటర్స్ తగ్గడం ఆక్యుపెన్సీ కూడా తగ్గడం జరిగింది. అయినా కానీ ఉన్నంతలో బాగానే హోల్డ్ చేస్తూ వస్తున్న ఈ సినిమాకు నైజాం లో ఇప్పటికీ టికెట్ హైక్స్ లాంటివి ఉండటం కలిసి వచ్చిందని చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మరోసారి మంచి కలెక్షన్ అనే సొంతం చేసుకునే అవకాశం ఓవరాల్ గా ఉందని చెప్పవచ్చు. 7వ రోజుతో పోల్చితే 8వ రోజు ఓవరాల్ డ్రాప్స్ 20-25% వరకు ఉండగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 80-90 లక్షల వరకు షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు 1 కోటి వరకు షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఓవరాల్ గా మంచి హోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్ను షేర్ రూపంలో ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 8 రోజులకు గాను అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.